వెల్కమ్ టు ఆదిత్య టుడే భారతదేశంలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల గురించి ఈ వీడియోలనైతే డీటెయిల్గా డిస్కస్ చేద్దాం వీడియోని తప్పకుండా ఎండు వరకు అయితే చూడండి ఎందుకంటే ఇందులో చెప్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ లో చాలా యూస్ఫుల్గా ఉంటుంది అన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ పాయింట్సే డిస్కస్ చేయడం జరుగుతుంది ప్రతి ఏదైతే ఈ వారసత్వ ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో ఏదైనా ఒక ప్రదేశం గురించి ఇంపార్టెంట్ పాయింట్ డిస్కస్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు తప్పకుండా వీడియోని ఎండు వరకు అయితే చూడండి ఇక చూసినట్లయితే మనకి ఇక్కడ భారతదేశానికి సంబంధించి అజంతా గృహలు మహారాష్ట్ర ఇవి మహారాష్ట్రలో ఉన్నాయి ఈ అజంత గుహలు అనేవి బౌద్ధుల గుహలు ఈ రెండు గుహలు కూడా ఇవైతే ఈ గుహలు ఏవైతే ఉన్నాయో ఇవి రెండు దశల్లో నిర్మించబడ్డాయి మొదటి దశ గుహలు చూసినట్లయితే అశోకుడి పాలనలో నెక్స్ట్ అదేవిధంగా తర్వాత మనకి గుప్తుల పాలనలో రెండవ గుహలు వీటిని రెండు దశల్లో మొదటి దశ అశోకుడి పాలనలో రెండవ దశ వచ్చేసి మనకి గుప్తుల పాలనలో ఇవి నిర్మించబడడం జరిగింది నెక్స్ట్ ఈ గుహలు శ్రీలంకలోని మనకి సిరిగిరియా ఏంటి సి సిగిరియా సిగిరియా పెయింట్స్ను పోలి ఉంటాయి ఈ శిల్పాలను గుర్తుకు తెస్తాయని చెప్పేసి ఉంటాయి అంటే మనకి ఏంది సిగిరియా ఏవైతే పెయింట్ సింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ అజంత గుహలైతే పోలి ఉంటాయి ఇవి బౌద్ధ మతం యొక్క మతపరమైన కళకు ప్రత్యేక ప్రాతినిధ్యాలుగా ఉంటాయి మొత్తం టోటల్ ట్వంటీ వన్ రాకట్ గృహ స్మారక చిహ్నాలు ఇక్కడ అయితే ఉన్నాయి ఇది ప్రపంచ యునెస్కో ఏదైతే సంస్థ ఏదైతే ఉందో యునెస్కో నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరంలో దీనికి గుర్తింపు పొందడం జరిగింది అజంతా గుహలు మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎల్లోర గుహలు మహారాష్ట్ర ఇవి కూడా మహారాష్ట్రలో ఉన్నాయి ఎల్లోర గుహలు బౌద్ధ మతం హిందూ మతం జైన మతం యొక్క మతపరమైన కళా సంస్కృతి యొక్క మిశ్రమం ఈ గుహలలో మొత్తం మనకి ముప్పై నాలుగు మఠాలు అయితే ఉంటాయి ఇందులో మనకి ముప్పై నాలుగు మఠాలు నెక్స్ట్ అదేవిధంగా దేవాలయాలు రాతి గోడలతో చెక్కబడి అయితే ఉంటాయి ఇవి యునెస్కో చేత మనకి పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరంలో ఇది గుర్తింపు పొందడం అయితే జరిగింది ఏదైతే ఇక్కడ మెన్షన్ చేస్తున్న ఈచ్ సైట్ ఏదైతే ఉందో మనకి ఈ సైటు సంవత్సరం ఏ సంవత్సరంలో యునెస్కో చేత గుర్తింపు పొందిందనేది చాలా ఇంపార్టెంట్ ఇయర్ అనేది జాగ్రత్తగానైతే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఆగ్రా కోట ఇది మొహల్ మొఘల్ సంస్కృతి యొక్క మొఘల్ సంస్కృతి అదేవిధంగా వారి యొక్క శక్తిని సూచించడం జరుగుతుంది ఈ ఆగ్రా కోట అనేది తాజ్మహల్ సమీపంలో ఇది యమునా నది ఒడ్డున ఉన్నది ఇది ఎర్ర రాయితో నిర్మించబడి ఉంది ఏదైతే మనకి ఈ ఆగ్రా కోట అనేది ఎర్ర రాయితో దీనిని నిర్మించడం జరిగింది దీని చుట్టూ అనేక రాజభవనాలు టవర్లు మరియు మసీదులతో కూడిన కందకం కూడా ఉంది ఇది పదహారు నుండి పద్దెనిమిదవ శతాబ్దం వరకు నిర్మించబడ్డాయి ఏవైతే ఈ టవర్లు రాజభవనాలు మసీదులు ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా పదహారవ శతాబ్దం నుండి పద్దెనిమిదవ శతాబ్దం వరకు నిర్మించబడ్డాయి అంటే మనకి అక్బర్ పాలన నుండి ఔరంగాజేబ్ ఔరంగాజేబ్ పాలన వరకు మనకి ఇవి నిర్మించడం జరిగింది ఇందులో చూసినట్లయితే ముఖ్యమైన మసీదులు టవర్లు రాజభవనాలు చూసినట్లయితే మనకి కాస్ మహల్ నెక్స్ట్ షిష్ షిష్ మహల్ నెక్స్ట్ మాన్మాన్ బుర్జే చూసినట్లయితే మాన్ బుర్జే ఇది అష్టభుజి గోపురం కూడా అంటారు నెక్స్ట్ అదేవిధంగా దివాన్ ఈ కాస్ నెక్స్ట్ దివాన్ ఈ ఆమ్ నెక్స్ట్ పేర్లు మసీద్ నెక్స్ట్ నగీనా మసీద్ వంటివి కోట లోపల నిర్మించబడిన ఆకట్టుకునే నిర్మాణాలు ఇవన్నీ కూడా మనకి పదహారవ శతాబ్దం నుండి పద్దెనిమిదవ శతాబ్దం వరకు నిర్మించబడ్డాయి ఇది మొఘల్ సంస్కృతికి ప్రత్యేక నిదర్శనంగా నిలుస్తుంది యునెస్కో చేత ఇది పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరంలో ఇది గుర్తింపు పొందడం అయితే జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి తాజ్మహల్ యమునా నది ఒడ్డున ఉన్నది ప్రపంచం ఏడు వింతలలో ఇది మనకి తాజ్మహల్ ఒకటి ఇది ఒక సమాధి ఇది సమాధి దీనిని షాజహాన్ చక్రవర్తి పదహారు వందల ముప్పై ఒకటి సంవత్సరంలో మరణించిన తన మూడవ భార్య అయినటువంటి ఇక్కడ బేగం ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం దీనిని నిర్మించడం జరిగింది ఇది సాధారణ మొఘల్ వాస్తు శిల్పంలో తెల్లని పాలరాతితో పాలరాతితో తయారు చేయబడి ఉంటుంది యునెస్కో చేత ఇది పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరంలో ఇది గుర్తింపు పొందడం అయితే జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ చూసినట్లయితే మనకి కోనార్కు దేవాలయం పూరి ఒడిషాలో ఉంది ఇది పదమూడవ శతాబ్దపు దేవాలయము దీనిని బ్లాక్ పగోడా అని కూడా పిలవడం జరుగుతుంది దీనిని బ్లాక్ పగోడా అని కూడా పిలవడం జరుగుతుంది ఈ పేరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇది మహానది డెల్టా బంగాళాఖాతం తూర్పు తీరంలో ఉంది ఇది సూర్యుని రథం రూపంలో నిర్మించబడింది కాబట్టి దీనిని సూర్యదేవాలయం అని పిలవడం జరుగుతుంది ఇది నెక్స్ట్ గంగ వంశానికి చెందిన దీనిని ఎవరు నిర్మించారంటే మనకి గంగ వంశానికి చెందిన నరసింహ దేవ వన్ దీనిని నిర్మించడం జరిగింది యునెస్కో దీనికి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలో గుర్తింపును ఇవ్వడం జరిగింది ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మహాబలిపురం తమిళనాడు వద్ద ఉన్న స్మారక చిహ్నాల సమూహం వీటిని ఏడవ మరియు ఎనిమిదవ శతాబ్దాల్లో పల్లవ రాజులు నిర్మించారు ఈ స్మారక చిహ్నాలు కోరమండల్ తీరం నుండి తీరం వెంబడి రాతితో చెక్కబడి ఉంటాయి రథాలు మండపాల రూపంలో అనేక రథ దేవాలయాలు కూడా ఉన్నాయి ఇవి అర్జునుడి తపస్సు లేదా భగీరథుని తపస్సు వంటి అనేక శిలాశాసనాలు ఇక్కడ కనుగొనబడ్డాయి దీనిని యునెస్కో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలో దీనిని గుర్తించడం జరిగింది ఏంటి మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్గా దీనిని పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలో గుర్తించారు నెక్స్ట్ చూసినట్లయితే మనకి కజిరంగా నేషనల్ పార్క్ అస్సాం ఇది బ్రహ్మపుత్ర నది వరద మైదానంలో ఉంది ఇది ఖడ్గముర్గం మరియు పురులకు ప్రసిద్ధి దీని టైగర్ రిజర్వాయర్ కూడా పిలవడం జరుగుతుంది టైగర్ రిజర్వాయర్ కూడా ఇది ఉంది ఏదైతే మనకి భారతీయ ఖడ్గముర్గం ఒక కొమ్ము కడ్గముర్గం ఏదైతే ఉందో ఈ ఖడ్గముర్గాలకు అతిపెద్ద నిలయంగా ఈ కజరంగా నేషనల్ పార్క్ అని చెప్పొచ్చు యునెస్కో చేత ఇది పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో గుర్తింపు పొందింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మానస్ వన్యప్రాణుల అభయారణ్యం ఇది టైగర్ రిజర్వాయర్ కూడా ఇది పిగ్మీ హగ్ ఖడ్గముర్గం గోల్డెన్ లంగర్ నెక్స్ట్ మేఘాల చిరుతపులి బెంగాల్ ఫ్లోరికాన్లకు ప్రసిద్ధి ఇది పంతొమ్మిది వందల తొంభై రెండులో అభయారణ్యంగా దీనిని ది వరల్డ్ హెరిటేజ్ ఇన్ డేంజర్ కింద జాబితా చేయబడింది తర్వాత చాలా ప్రయత్నాల తర్వాత దీనిని పంతొమ్మిది వందల పదకొండులో రెండు వేల పదకొండు సంవత్సరంలో రెండు వేల పదకొండు సంవత్సరంలో ఏదైతే మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్ నుంచి దీన్ని తొలగించడం జరిగింది దీనికి ఫస్ట్ గుర్తింపు మాత్రం మనకి పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో దీనికి గుర్తింపు అయితే అందించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి కియోలాడియో నేషనల్ పార్క్ కియోలాడియో నేషనల్ పార్క్ ఇది భరత్పూర్ రాజస్థాన్లో ఉంది ఇది ప్రధానంగా పక్షులకు ప్రసిద్ధి ఇది మా రామ్సర్ వెట్ల్యాండ్ సైట్ కూడా రామ్సర్ వెట్లాండ్ సైట్ కూడా గతంలో దీన్ని భరత్పూర్ పక్షుల అభయారణ్యంగా పిలిచేవారు ఇది సైబీరియా ఇది సైబీరియా చైనా రష్యా మొదలైన వాటి నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చే వివిధ రకాల శీతాకాల పక్షులకు ప్రసిద్ధి చెందింది దీనిని యునెస్కో పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో దీనికి ప్రపంచ హెరిటేజ్ సైట్గా గుర్తింపు ఇవ్వడం జరిగింది కియోలాడియో నేషనల్ పార్క్ భరత్పూర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి చర్చిలు మరియు కాన్వెంట్లు ఇక్కడ చూసినట్లయితే పోర్చుగీస్ ఆర్కిటెక్చర్కి ప్రాతినిధ్యం అయితే ఉంటుంది ఇది గోవాలో ఉంది కాథలిక్ సాంప్రదాయం యొక్క అనేక చర్చిలు ఇక్కడ నిర్మించబడ్డాయి ఈ స్మారక కట్టడాలలో అత్యంత ముఖ్యమైనవి బాసిలిక ఆఫ్ బోమ్ జీసస్ నెక్స్ట్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనేవి ఏవైతే మనకి స్మారక కట్టడాలలో ముఖ్యమైనవి దీనిని యునెస్కో పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో గుర్తించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఖజురహో గ్రూప్ ఆఫ్ మాన్యుంట్స్ ఇది మధ్యప్రదేశ్లో ఉన్నాయి వీటిని చండేలా రాజవంశ రాజులు తయారు చేయడం జరిగింది నిర్మించారు ఈ స్మారక చిహ్నాలు సమిష్టి హిందూ మరియు జైన మతానికి చెందినవి ఇవి యునెస్కే చేత మనకి పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో గుర్తింపు పొందడం జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే మనకి హంపీలోని స్మారక కట్టడాలు ఇవి హంపి మనకి కర్ణాటకలో ఉన్నాయి ఈ స్మారక చిహ్నాలు తుంగ తుంగభద్ర నది ఒడ్డున ఉన్నాయి కంప్లీట్గా ఇది హంపి విజయనగర రాజులు ఎవరైతే ఉన్నారో విజయనగర సామ్రాజ్య రాజధాని ఈ హంపి విజయనగరం అనేది నెక్స్ట్ తర్వాత ఇది దీని యొక్క ప్రత్యేకత చూసినట్లయితే హిందూ మరియు జైన మతాల యొక్క కేంద్రంగా ఇక్కడ ఉన్నాయి నెక్స్ట్ అదేవిధంగా వీటిని సీరియల్ నామినేషన్ సైట్ అని కూడా పిలవడం జరుగుతుంది సీరియల్ నామినేషన్ సైట్ అని పిలవడం జరుగుతుంది అంటే ఏదో ఒక సాధారణ సంస్కృతికి చెందిన సైట్ల సమూహాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించడానికి సీరియల్ నామినేషన్ సైట్లు అని పిలుస్తారు వీటిలో మనకి యునెస్కో చేత ఇది పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో దీనికి గుర్తింపును అందించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి పాతేపూర్ సిక్రి ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది సిటీ ఆఫ్ విక్టరీ అని కూడా దీన్ని పిలుస్తారు దీనిని అక్బర్ చక్రవర్తి నిర్మించడం జరిగింది ఏం చేశాడు మనకి అక్బర్ చక్రవర్తి దీన్ని నిర్మించాడు ఇది జామా మసీద్ బులంద్ దర్వాజా నెక్స్ట్ పంచ్ మహల్ సలీం చిస్తీ సమాధి వంటి స్మారక చిహ్నాల సముదాయం ఇది యునెస్కో చేత పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో దీనిని గుర్తింపు పొందడం జరిగింది నెక్స్ట్ పట్ పట్టాడకల్ వద్ద ఉన్న స్మారక చిహ్నాలు పట్టాడకల్ వద్ద ఉన్న స్మారక చిహ్నాలు ఇవి కర్ణాటకలో ఉన్నాయి చాలా ప్రసిద్ధ దేవాలయం అయినటువంటి విరూపాక్ష దేవాలయం ఈ పట్టా డకల్ వద్ద ఉన్న స్మారక చిహ్నాలలో భాగం దీనిని రాణి లోకమాతాదేవి లోక మహాదేవి నిర్మించారు దీనిని ఎవరు నిర్మించారంటే మనకి రాణి లోక మహాదేవి దీనిని నిర్మించడం జరిగింది ఈ దేవాలయాల సమూహాలను చాళుక్య రాజవంశం వారు హైహోలు నెక్స్ట్ బాదమి మరియు పట్ట పట్టాడకాల్లో నిర్మించడం జరిగింది ఎక్కడెక్కడ నిర్మించారంటే మనకి చాళుక్య రాజవంశం వారు హైవోలు నెక్స్ట్ బాదమి పట్టాడకాల్లో దీనిని నిర్మించడం జరిగింది ఇక్కడ ఇది హిందూ పవిత్ర నగరంగా పరిగణించబడింది అనేక దేవాలయాలు శివునికి అంకితం చేయబడ్డాయి ఇక్కడ పట్టా డకాల్ ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో మనకి శివునికి అంకితం చేయబడ్డాయి దీనిని యునెస్కో పంతొమ్మిది యునెస్కో నుండి గుర్తింపు పొందిన సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరం నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఎలిఫెంటా గుహలు మహారాష్ట్రలో ఉన్నాయి ఇవి ముంబై హార్బర్లోని ఎలిఫెంటా దీపంలో ఉంది ఇది రెండు సమూహాల గుహలను కలిగి ఉంటుంది మొదటి హిందూ గుహల యొక్క పెద్ద సమూహం శివుడి కోసం అంకితం చేయబడిన రాకాట్ రాతి శిల్పాలను కలిగి ఉంటుంది ఇది మొదటి గుహల సమూహం మరియు రెండవది బౌద్ధ గుహల యొక్క చిన్న సమూహం ఉంటుంది ఇది యునెస్కో చేత పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరంలో గుర్తింపు పొందడం జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే మనకి గ్రేట్ లివింగ్ చోళ దేవాలయాలు ఇవి తమిళనాడులో ఉన్నాయి చోళ సామ్రాజ్యం యొక్క రాజులచే నిర్మించబడిన తమిళనాడు అంతటా విస్తరించి ఉన్నాయి ఇవి అత్యంత ప్రసిద్ధ దేవాలయంలోని దేవాలయం తాంజావూరులోని బృహదే బృహదీశ్వర దేవాలయం ఇతర రెండు ముఖ్యమైన ఆలయాలు గైకొండ గంగాయికొండ చోలాపురంలోని బృహదీరీశ్వర ఆలయం మరియు దారాసురంలోని ఐరవేశ్వర ఐరవేశ్వర ఆలయం కూడా ఏవైతే మనకి ఈ ఆలయాలు ఏవైతే ఉన్నాయో బృహదీరీశ్వర దేవాలయము నెక్స్ట్ గంగాయికొండ గంగ గంగైకొండ ఆలయము నెక్స్ట్ అదేవిధంగా ఐర్ ఐరవేశ్వర ఆలయం ఈ మూడు కూడా మనకి గ్రేట్ లివింగ్ చోళ దేవాలయాల కిందికి రావడం జరుగుతుంది ఇవి ఇది కూడా మనకి యునెస్కో హెరిటేజ్ సైట్లో భాగంగా ఉంది ఈ ఇవి యునెస్కో చేత పంతొమ్మిది వందల తొంభై ఎనభై ఏడు సంవత్సరంలో గుర్తింపు పొందడం జరిగింది వీటిని చోళ సామ్రాజ్యం యొక్క చోళ సామ్రాజ్యం యొక్క రాజులచే నిర్మించబడడం జరిగింది ఇవి తమిళనాడు అంతటా విస్తరించి ఉన్నాయి నెక్స్ట్ చూసినట్లయితే సుందర్బన్ నేషనల్ పార్క్ పశ్చిమ బెంగాల్లో ఉంది ప్రపంచంలోనే అతిపెద్ద మడ అడవులను కలిగి ఉన్న నేషనల్ పార్క్గా దీన్ని చెప్పొచ్చు ఇది టైగర్ రిజర్వాయర్ మరియు అదేవిధంగా బయోస్పియర్ రిజర్వ్ కూడా బెంగాల్ టైగర్ ఏనుగులు ఉప్పు నీటి ముసళ్ళు సరీసృపాలకు ప్రసిద్ధి ఇది యునెస్కో చేత పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరంలో గుర్తింపు పొందడం జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే మనకి నందాదేవి మరియు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్ ఇది ఆసియాటిక్ నల్లటి ఎలుగుబంటి మంచు చిరుతపులి గోధుమ ఎలుగుబంటి మరియు నీలం గొర్రెల వంటి జంతువులకు నిలయం ఇవి జమ్స్కర్ మరియు గ్రేట్ హిమాలయాల పర్వతశ్రేణి మధ్య ప్రత్యేకమైన పరివర్తన జోన్లో ఇదైతే ఉంది ఇవి కలిసి నందాదేవి బయోస్పియర్ రిజర్వయర్గా కలిగి ఉన్నాయి ఇది యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వాయర్లో ఉంది యునెస్కో చేత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది రెండు వేల ఐదు సంవత్సరంలో నైన్టీన్ ఎయిటీ ఎయిట్ అదేవిధంగా టూ థౌజండ్ ఫైవ్లో ఇవి గుర్తింపు పొందడం జరిగింది నందాదేవి మనకి రిజర్వాయర్ ఏదైతే ఉందో నందాదేవి బయోస్పియర్ రిజర్వాయర్ నెక్స్ట్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో ఫ్లవర్స్ నేషనల్ పార్కు ఇవి రెండు కూడా మనకి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎనభై ఎనిమిది రెండు వేల ఐదు సంవత్సరంలో గుర్తింపు పొందడం అయితే జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే సాంచి సాంచి వద్ద బౌద్ధ స్మారక చిహ్నాలు ఇవి మధ్యప్రదేశ్లో ఉన్నాయి ఇవి రెండు వేల రెండు వందల బీసీ మరియు వంద బీసీ మధ్య కాలం నాటి బౌద్ధ స్మారక కట్టడాల సమూహం మౌర్య వంశానికి చెందిన అశోక చక్రవర్తి ఆయాంలో ఈ ప్రదేశం మూడవ శతాబ్దం బీసీలో అభివృద్ధి చేయబడిందని కూడా చెప్పబడుతుంది యునెస్కో చేత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో గుర్తింపు పొందడం అయితే జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే మనకి హుమాయూన్ సమాధి హుమాయూన్ సమాధి చూసినట్లయితే మనకి హుమాయూన్ సమాధి ఇది పంతొమ్ పదిహేను వందల డెబ్బైలో తాజ్మహల్ కంటే ముందు నిర్మించబడింది దీనిని హుమాయున్ భార్య బిగా బేగం దీనిని నిర్మించింది నెక్స్ట్ దీనిని దీని మొఘల్ ఆర్కిటెక్చర్ శైలి అయినటువంటి మొఘల్ రాజవంశం యొక్క నెక్రో పోలీసుగా దీనిని ప్రశంసించబడింది ఏదైతే మొఘల్ చక్రవర్ మొఘల్ ఆర్కిటెక్చర్ శైలి అయినటువంటి మొఘల్ రాజవంశం యొక్క నెక్రో పోలీసుగా ఇది ప్రశంసించబడింది ఏదైతే ఇది హుమాయూన్ సమాధి ఏదైతే ఉందో ఇది నెక్రోపోలిస్ గా ప్రశంసించబడింది యునెస్కో చేత పంతొమ్మిది వందల తొంభై మూడు సంవత్సరంలో దీనిని గుర్తించడం జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే మనకి కుతుబ్ కుతుబ్ మినార్ మరియు దానికి స్మారక చిహ్నాలు ఢిల్లీ ఇది ఎర్రరాత్ ఎర్ర రాతి టవర్ అయినటువంటి కుతుబ్ మినార్ కేంద్రంగా సంక్లిష్టంగా ఉంటుంది దీని నిర్మాణానికి కుతుబుద్దీన్ ఐబగ్ ప్రారంభించి ఇల్తు పూర్తి చేయడం జరిగింది తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ కూడా దీని నిర్మాణాన్ని పూర్తి చేశారు ఈ సమయంలో ఈ సముదాయంలో అలయ్ దర్వాజా అలయ్ మినార్ ఇల్తుష్ ఇల్తుష్ము ఇల్తుటిష్ సమాధి మరియు ఒక ఇనుప స్తంభాలు కూడా ఉన్నాయి యునెస్కోతో చేత ఇవి పంతొమ్మిది వందల తొంభై మూడు సంవత్సరంలో గుర్తింపు పొందడం జరిగింది ఇది కూడా మనకి ఇంపార్టెంట్ నెక్స్ట్ చూసినట్లయితే మనకి మౌంట్ మౌంటైన్ మౌంటైన్ రైల్వేస్ ఆఫ్ ఇండియా ఇక్కడ మౌంటైన్ రైల్వేస్ ఆఫ్ ఇండియా చూసినట్లయితే మనకి పర్వతాలపైన ఇవి రైల్వేసు ఇక్కడ చూసినట్లయితే డార్జిలింగ్లో మనకి సిలి సిలిగురి రైల్వేస్ సిలిగురి రైల్వేస్ సిలిగిరి రైల్వేస్ పశ్చిమ బెంగాల్ నీలగిరి మౌంటైన్ రైల్వే తమిళనాడు నెక్స్ట్ కల్కా సీమ్లా రైల్వేస్ హిమాచల్ ప్రదేశ్ ఇవి యునెస్కో చేత గుర్తింపు పొందిన సంవత్సరాలు చూసినట్లయితే మనకి డార్జిలింగ్ డార్జిలింగ్ వచ్చేసి నైన్టీన్ నైన్టీ నైన్ నెక్స్ట్ అదేవిధంగా నీలగిరి మౌంటైన్ రైల్వే వచ్చేసి మనకి నీలగిరిది ఇక్కడ నీలగిరి అనేది రెండు వేల ఐదు సంవత్సరం నెక్స్ట్ అదేవిధంగా కల్కా అనేది వచ్చేసి మనకి రెండు వేల ఎనిమిదిలో ఇవి యునెస్కో చేత గుర్తింపు పొందిన సంవత్సరాలు నెక్స్ట్ చూసినట్లయితే మనకి మహాబోధి ఆలయ సమూహం బోధగయ బీహార్ మొదటి ఆలయాన్ని అశోక చక్రవర్తి మూడవ శతాబ్దంలో వృక్షం బోధి వృక్షం చుట్టూ దీనిని నిర్మించడం జరిగింది ఇది గౌతమ బుద్ధునికి జ్ఞానోదయం అయిన ప్రదేశం యునెస్కో చేత గుర్తింపు పొందిన సంవత్సరం రెండు వేల రెండు సంవత్సరంలో ఇది గుర్తింపు పొందడం అయితే జరిగింది నెక్స్టు భీంబెట్క భీంబెట్కా రాక్ షెల్టర్స్ భీంబెట్క ఏతి రాతి గృహాలు చూసినట్లయితే ఇవి మధ్యప్రదేశ్లో ఉన్నాయి వింధ్యా పర్వత శ్రేణుల దిగువ భాగంలో ఉంది ఈ రాక్ షెల్టర్స్ మేసో లిథిక్ కాలం నాటివిగా పరిగణించబడతాయి యునెస్కో చేత రెండు వేల మూడు సంవత్సరంలో గుర్తింపు పొందడం జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఛత్రపచ ఛత్రపతి శివాజీ టర్మినస్ ఛత్రపతి శివాజీ టర్మినస్ మహారాష్ట్ర ఇది గతంలో విక్టోరియా టర్మినస్గా పిలిచేవారు ఇది సెంట్రల్ రైల్వే యొక్క ప్రధాన కార్యాలయం దీనిని ఫెడరిక్ విలియం స్టేవెన్స్ రూపొందించడం జరిగింది ఫెడరిక్ విలియం స్టీవెన్స్ దీనిని రూపొందించడం జరిగింది ఇక్కడ గోతిక్ నిర్మాణ శైలి కనిపిస్తుంది యునెస్కో చేత గుర్తింపు పొందిన సంవత్సరం రెండు వేల నాలుగు సంవత్సరంలో ఈ ఛత్రపతి శివాజీ టర్మినస్ రెండు వేల నాలుగు సంవత్సరంలో ఇది గుర్తింపు పొందడం అయితే జరిగింది యునెస్కో చేత ఇక్కడ చంపానేర్ పావాగఢ్ ఆర్కలాజికల్ పార్క్ ఇక్కడ చూసినట్లయితే చంపానేర్ పావగఢ్ ఆర్కియలాజికల్ పార్క్ గుజరాత్లో ఉంది ఇది గుజరాత్ జిల్లాలోని పంచమహల్ జిల్లాలో ఉంది పావగఢ కొండపై ఉన్న కాళీమాత ఆలయం మరియు జైన దేవాలయం యొక్క ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా ఇది పరిగణించబడుతుంది దీనిని యునెస్కో చేత రెండు వేల నాలుగు సంవత్సరంలో గుర్తింపు పొందడం జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే మనకి రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్ ఢిల్లీ ఎర్రకోట యొక్క కాంప్లెక్స్ ఢిల్లీ ఇది పదిహేడవ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన కొత్త రాజధాని నగరాన్ని షాజహాన్ నాబాద్లో భాగంగా దీనిని నిర్మించడం జరిగింది ఇది యమునా నడ్ యమునా నది ఒడ్డునైతే ఉంది ఈ కాంప్లెక్స్లో మనకి దివాన్ ఇ ఆమ్ దివాన్ ఇ కాస్ మోతీ మసీద్ ఉన్నాయి యునెస్కో చేత గుర్తింపు పొందిన సంవత్సరం రెండు వేల ఏడు సంవత్సరం నెక్స్ట్ చూసినట్లయితే జంతర్ మంతర్ జైపూర్ రాజస్థాన్ ఇది పదిహేడు వందల ఇరవై ఏడు మరియు పదిహేడు వందల ముప్పై నాలుగు మధ్యన పదిహేడు వందల ఇరవై ఏడు క్రీస్తు శకం పదిహేడు వందల ఇరవై ఏడు పదిహేడు వందల ముప్పై నాలుగు మధ్యన మహారాజా జైసింగ్ రెండుచే నిర్మించబడింది జై జైపూర్ అబ్జర్వేటరీ మొత్తం ఐదు జంతర్ మంతర్లో ఇది పెద్దది యునెస్కో చేత రెండు వేల పది సంవత్సరంలో గుర్తింపు పొందడం జరిగింది జంతర్ మంతర్ జైపూర్ నెక్స్ట్ పశ్చిమ కనుమలు వీటిని సహాద్రి పర్వతాలు అని కూడా పిలవడం జరుగుతుంది ఇవి అనేక రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి ఇవి విస్తరించిన రాష్ట్రాలు కేరళ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర నెక్స్ట్ అదేవిధంగా ప్రపంచంలోని పది ఆర్టెస్ట్ ఏంటైతే మనకి హార్టెస్ట్ బయోడైవర్సిటీ ఆర్ట్స్ పార్ట్లలో ఒకటిగా పశ్చిమ కనుమల్ని పిలుస్తారు పశ్చిమ కనుమల్లో కొన్ని ప్రధానమైన ఉపనదుల సమూహాలు ఉన్నాయి అవి అగస్తమలై పేరియర్ అనమలై నీలగిరి కుద్రేముఖ్ సహాద్రి అనేవి ఇవి మనకి ఏంటి కొన్ని ప్రధాన ఉప సమూహాలు ఇవి యునెస్కో చేత గుర్తింపు పొందిన సంవత్సరం రెండు వేల పన్నెండు సంవత్సరం ఏదైతే పశ్చిమ ఖండంలో కొన్ని ఉప సమూహాలు ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి అగస్తమలై పేరియర్ అనమలై నీలగిరి కుద్రేముఖ్ సహ్యాద్రి సహ్యాద్రి అనేది కూడా ఇది కూడా మనకి ఇంపార్టెంట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసినట్లయితే మనకి రాజస్థాన్ కొండ కోటలు ఇది చిత్తోగర్ చిత్తూర్ఘడ్ నెక్స్ట్ అదేవిధంగా కంబాల్ఘర్ రనం తాంబోర్ జైసల్మేర్ గాగ్రోన్ కోట వంటి అనేక కోటలను కలిగి ఉంది ఇది యునెస్కో చేత గుర్తింపు పొందిన సంవత్సరం రెండు వేల పదమూడు సంవత్సరం ఇవన్నీ కలిస్తే మనకి కొండ కోటలు ఇవన్నీ కూడా కోటల యొక్క పేర్లు చిత్తోగర్ కుంబాల్గర్ రనంబోర్ రనంతంబోర్ జైసల్మేర్ గాగ్రోన్ అమేర్ కోట వంటి అనేవి కూడా మనకి ఇవి రాజస్థాన్ యొక్క కొండ కోటలు కొండలపైన నిర్మించిన కోటలు ఇవన్నీ కలిపి మనకి ఒక సమూహంగా గుర్తింపు అందించడం జరిగింది యునెస్కో రెండు వేల పదమూడు సంవత్సరంలో రాజస్థాన్లో ఉన్న కొండ కోటలకి ఇక్కడ రాణికి నెక్స్ట్ చూసినట్లయితే మనకి రాణికి వావ్ రాణికి వావ్ ఇది మనకి పఠాన్ గుజరాత్లో ఉంది ది క్వీన్ స్టెప్వెల్ అని కూడా దీనిని పిలవడం జరుగుతుంది ఇక్కడ పది అవతారాల రూపంలో ఉన్న విష్ణు యొక్క అనేక శిల్పాలు మనకి కనిపిస్తాయి పది అవతారాల రూపంలో ఉన్న విష్ణువు యొక్క అనేక శిల్పాలు ఇక్కడ కనిపిస్తాయి యునెస్కో చేత రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో దీనిని గుర్తించడం జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే మనకి గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ హిమాచల్ ప్రదేశ్ ఇది ఆల్పలైన్ శిఖరాలు ఆల్పలైన్ శిఖరాలు ఆల్పలైన్ పచ్చిక భూములు మరియు నదీ తీర అడవుల ద్వారా దీనిని వర్గించ వర్గీకరించడం జరుగుతుంది ఇక్కడ ఇది మంచు చిరుతపులికి ప్రసిద్ధి దీనిని రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో యునెస్కో చేత గుర్తింపు లభించడం జరిగింది ఇది కూడా మనకి గ్రేట్ హిమాలయం నేషనల్ పార్కు ఏ జంతువులకు ప్రసిద్ధి అంటే మనకి చిరుతపులి మంచు చిరుతపులికి ఇది ప్రసిద్ధి నెక్స్ట్ చూసినట్లయితే మనకి నలంద మహావిహ మహావిహార పురావస్తు ప్రదేశం నలందా బిహార్ ఇది సన్యాసులు మరియు విద్యా సంస్థ యొక్క పురావస్తు అవశేషాలను కలిగి ఉంది ఇందులో మనకి స్థూపాలు పుణ్యక్షేత్రాలు విహారాలు ఉన్నాయి యునెస్కో చేత గుర్తింపు పొందిన సంవత్సరం రెండు వేల పదహారు సంవత్సరంలో గుర్తింపు పొందడం జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే మనకి కంగ్ చెండో జోంగా నేషనల్ పార్క్ కంగ్ చండో కంగ్ చెండ్ చొంగా నేషనల్ పార్క్ ఇది మాత్రం మిశ్రమ ప్రమాణం కలిగిన ప్రపంచ వారసత్వ ప్రదేశము ఇక్కడ మంచు చిరుత ఆల్పలైన్ వృక్ష సంపద ఆల్పలైన్ ఆల్పలైన్ వృక్ష సంపదకు ప్రసిద్ధి ఇది సంస్కృత అంశం చూసినట్లయితే మనకి తోలుంగ్ మెనాస్టీ తోలుంగ్ మెనాస్ట్రీ చూసినట్లయితే ఇది సాంప్రదాయ సాంస్కృతిక అంశం వచ్చేసి మనకి తోలుంగ్ మెనా తోలుంగ్ మొనాస్ట్రీ తోలుంగ్ మొనాస్ట్రీ సారీ తోలుంగ్ మొనాస్ట్రీకి ప్రసిద్ధి యునెస్కో చేత రెండు వేల పదహారు సంవత్సరంలో గుర్తింపు పొందడం జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే మనకి లే కార్బూసియర్ యొక్క పురావస్తు పని ఇది వర్క్ ఆఫ్ లే కార్బూసియర్గా సూచించబడే పదిహేడు సైట్లు ఉన్నట్లు పరిగణించబడుతుంది యునెస్కో చేత గుర్తింపు పొందిన సంవత్సరం రెండు వేల పదహారు సంవత్సరం నెక్స్ట్ చూసినట్లయితే మనకి చారిత్రక నగరంగా అహ్మదాబాద్ చారిత్రక చారిత్రాత్మక నగరంగా అమరాబాద్ అహ్మదాబాద్ ఇక్కడ దీనిని పదిహేడు వంద పదిహేడవ పదిహేనవ శతాబ్దంలో మనకి సబర్మతి నది ఒడ్డున సుల్తాన్ హమ్మద్ షా దీనిని నిర్మించడం జరిగింది లేదంటే స్థాపించాడు ఏంటిది మనకి హమదాబాద్ని గుజరాత్కి సంబంధించి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా మారిన భారతదేశంలో మొట్టమొదటి నగరంగా దీన్ని చెప్పొచ్చు ఏంటి మనకి హమదాబాద్ గుజరాత్ ఇది ప్రపంచ వారసత్వ ప్రదేశంగా మారిన భారతదేశంలోని మొట్టమొదటి నగరము అది అహ్మదాబాద్ దీనిని పదిహేనవ శతాబ్దంలో సబర్మతి నది ఒడ్డున సుల్తాన్ అమ్మ షా నిర్మించడం జరిగింది ఇది రెండు వేల పదిహేడు సంవత్సరంలో యునెస్కో చేత గుర్తింపు పొందడం జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే మనకి విక్టోరియన్ మరియు ఆర్ట్ డెకో సమిష్టి ముంబై మహారాష్ట్ర ఇది ముంబై హైకోర్టు రాజాభాయ్ క్లాక్ టవర్ ఈరోస్ సినిమా మరియు యూనివర్సిటీ ఆఫ్ ముంబై భవనాల యొక్క సమాహారం ఈ సమాహారం మొత్తం కలిపి ఇవన్నిటి కూడా ఇవన్నీ కలిపి మనకి ఒక సమిష్టి ఆర్ట్ డెకోగా వీటిని తీసుకొని రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో యునెస్కో గుర్తింపు అందించడం అయితే జరిగింది నెక్స్ట్ జైపూర్ జైపూర్ నగరము రాజస్థాన్ ఈ జైపూర్ నగరము పదిహేడు వందల ఇరవై ఏడు సంవత్సరంలో సవాయి జైసింగ్ టూ చేత ఇది నిర్మించబడింది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా మారిన భారతదేశంలోని రెండవ నగరం వచ్చేసి మనకి జైపూర్ జైపూర్లోని స్మారక చిహ్నాలు హవా మహల్ జంతర్ మంతర్ బిర్లా మందిర్ ఇవి మనకి జైపూర్లో ఉన్న ముఖ్యమైన స్మారక చిహ్నాలు యునెస్కో చేత రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో గుర్తింపు పొందడం జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే మనకి దోలావిరా గుజరాత్ రెండు నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నాటి సింధు లోయ నాగరికత లేదా అరప్ప సంస్కృతికి సంబంధించి రెండు ఏవైతే మనకి తవ్వకాలలో దోలా వీర పెద్ద తవ్వకంగా చెప్పొచ్చు తవ్వకాలలో భయపడిన లేదంటే బయటపడిన పెద్ద తవ్వకంగా చెప్పవచ్చు దోలా వీరను స్థానికంగా వీళ్ళు ఏమని పిలుస్తారంటే మనకి కోటా కోటాడా అని పిలవడం జరుగుతుంది దీని అర్థం పెద్ద కోట అని అర్థం స్థానిక భాషలో దీనిని దోలా మనకి కొటాడా అని పిలుస్తారు దోలావీర భారతదేశంలోని రెండు అతిపెద్ద అరప్ప ప్రదేశాలలో ఒకటి మరియు ఉపఖండంలో ఏదైతే భారత ఉపఖండంలో ఐదవ అతిపెద్దది యునెస్కో చేత రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో గుర్తింపు పొందడం జరిగింది నెక్స్ట్ చివరగా మనకి కాకతీయ రుద్రేశ్వర దేవాలయం రామప్ప అని పిలవడం జరుగుతుంది రామప్ప దేవాలయం తెలంగాణ ఇక్కడ దీనిని రామలింగేశ్వర దేవాలయం అని కూడా స్థానికంగా వ్యవహరిస్తారు దీ దేవాలయాన్ని క్రీస్తు శకం పన్నెండు వందల పదమూడు సంవత్సరంలో గణపతి దేవుని కాలం నాటి రేచెట్ల రుద్రుడు దీనిని కట్టించడం జరిగింది ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ శివాలయంలో ఉన్న దైవం పేరు మీదుగా కాకుండా దీనిని చెక్కిన ప్రధాన శిల్పి రామప్ప పేరు మీదుగా ఈ దేవాలయం పేరు ఉండటం ఇక్కడ విశేషం యునెస్కో చేత గుర్తింపు పొందిన సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో అంటే మనకి లాస్ట్ ఇయరు ఇది గుర్తింపు పొందడం జరిగింది రామప్ప దేవాలయం ఇది మనకి కంప్లీట్గా ఇది ఇయర్ వైజ్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి టూ థౌజండ్ ట్వంటీ మనకు ఇయర్ వైజ్గా మీకు ఏవైతే యునెస్కో వారసత్వ ప్రదేశాలను భారతదేశంలో గుర్తింపుని నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు కంప్లీట్గా ఉన్నాయి అన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇవి మనకి ప్రపంచ వారసత్వ ప్రదేశాలు భారతదేశానికి సంబంధించి తప్పకుండా దీన్ని జాగ్రత్తగానైతే వీడియోని కంప్లీట్గానైతే చూడండి మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్కు యాక్టివేట్ చేసుకోండి దీనికి సంబంధించిన పీడిఎఫ్ కోసం డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది మీరు అందులో జయిన్ అయినట్లయితే మీకు పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్